చీమలు నేర్పే పాఠం. చీమలే గాని చిన్న చూపు వద్దు, నేర్చుకోవాలే గాని పెద్ద పాఠమే నేర్చుకోవచ్చు. ఎంత ఉత్సాహం వాటి ప్రయాణంలో, చురుకుగా నడుస్తూ ఎంత దూరమైనా అలసిపోకుండా కాస్త దూరమైనా కష్టంగా నడుస్తున్న మనం నేర్చుకోవాలి నడక ఎంత హాయి అని. ఎంతటి ముందు చూపు వాటి సేకరణలో, రేపటికే ముందుగానే ఆహారం సేకరిస్తాయి. మనమేమో ముఖ్యమైన ధాన్యాన్ని మరిచి ధనాన్ని దాచేస్తున్నాం. ఎవరో కొట్టి నేర్పించినట్టుగా పద్ధతిగా పయనం. నువ్వు నేను అని తోసుకోకుండా వరుస క్రమంలో ఎంతో క్రమశిక్షణతో నడవడం. చదువుకున్న మనం, జ్ఞానం ఉన్న మనం ఎక్కడా పాటించని క్రమశిక్షణ చివరకు ఆలయాలలోనూ పలుకుబడితో పరుగులు తీస్తాం. మట్టిలో కలిపిన తీపిని మట్టిని వదిలి తీపిని మాత్రమే సేకరించేస్తుంటే చెడు ఏదో మంచి ఏదో గుర్తించని మనం చెడు వైపు ఒక్కసారి మంచి వైపు ఒక్కసారి వెళ్ళి అనుభవం అని నామకరణం చేస్తున్నాం. చెడువైతే అదృష్టమని చెప్పేస్తున్నాం, మంచి జరిగితే ఆలోచనను పూర్తిగా మానేసి సమస్యకు భయపడి పారిపోయేవాళ్ళు కొంతమంది, సమస్యను పక్కన పెట్టి వెళ్ళేవాళ్ళు కొంతమంది, సమస్యను పరిష్కరించి వెళ్ళేవాళ్ళు మరికొంతమంది, సమస్యపై ధైర్యంగా పోరాడి వెళ్ళేవారు ఇంకొంతమంది. ఇలా ఎన్నో పాఠాలు నేర్పే చీమలు ఓ గురువులే. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.